ఓకే, మనం ఇప్పుడు శాతవాహనుల గురించి మాట్లాడుకుందాం అండి. అయితే శాతవాహనులు అనేది అటు ఇండియన్ హిస్టరీలోనూ ఇంపార్టెంట్, ఇటు ఏపీ హిస్టరీలోనూ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎగ్జామ్ లో దృష్టి పెట్టుకొని మనం ఆలోచిస్తే ఎక్కువగా పుస్తకాల్లో లేనటువంటి సమాచారాన్ని అడగడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇదివరకు గ్రూప్ టూలో అడిగారు, రాజుల పేర్లను వరుస క్రమంలో అమర్చండి అన్నారు. యాక్చువల్ గా మనం గమనిస్తే మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు ఎంతమంది అంటే 30 మంది ఉంటారండి. అయితే మన దొరికేటటువంటి సమాచారంలో 30 మంది పేర్లు అనేవి మనకు దొరకపోవచ్చు. ఆ 30 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. సో ఆ గుర్తుపెట్టుకోవడానికి ఆ 30 మంది పేర్లు చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో మనకి శాతవాహనుల్లో మొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీముఖుడు అండి. శ్రీముఖుడు శాతవాహనుల్లో మొదటి వ్యక్తి శ్రీముఖుడు. అలాగే శాతవాహనుల్లో రెండవ వ్యక్తి కృష్ణుడు. ఆరు కన్హ అంటారండి, కృష్ణుడు లేదా కన్హ. మూడవ వ్యక్తి వచ్చేటప్పటికి ఈయన మనకి ఇంపార్టెంట్, మొదటి శాతకర్ణి. మనకి శాతవాహనుల్ని మామూలుగా మనకి రెండు రకాలుగా విభజించడం జరిగింది. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని విభజించారు వాళ్ళని. తొలి శాతవాహనుల్లో గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఈ మొదటి శాతకర్ణినే వస్తారండి. మరి మలి శాతవాహనుల్లో గొప్ప వ్యక్తి ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వస్తాడు. అసలు అంటే ఈ శాతవాహనులు అందరిలో కల్లా గొప్ప వ్యక్తి ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్తామండి. ఓకేనా? సో ఏ చక్రవర్తి ఎన్నో నెంబరేది కూడా మనకు అవసరము. ఓకేనా? శ్రీముఖుడు, ఆ తర్వాత ఆయన సోదరుడు కన్హ లేదా కృష్ణుడు అంటారు. సో థర్డ్ పర్సన్ వచ్చేసరికి శాతకర్ణి, మొదటి శాతకర్ణి. తర్వాత పూర్ణోత్సాంగ అంటారండి, ఈయన నాలుగో వ్యక్తి. ఈయన గురించి మనకు సమాచారం లభించదు, సో ఈయన కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐదవ వ్యక్తి వచ్చేసరికి స్కంద స్తంభి. ఐదవ వ్యక్తి స్కంద స్తంభి. ఆరో వ్యక్తి వచ్చేటప్పటికి రెండవ శాతకర్ణి. ఈయన కూడా కొద్ది గొప్ప వ్యక్తి అండి ఈ వంశంలో. ఆరో వ్యక్తిన ఈయన గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఓకే, తర్వాత లంబోదరుడు, ఆయన కుమారుడు అండి లంబోదరుడు. శాతకర్ణికి ఇద్దరు కుమారులు ఉంటారు, మొదటి వ్యక్తి పేరు లంబోదరుడు, తర్వాత వ్యక్తి పేరు అపిలకుడు. ఓకేనండి? సో పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, రెండవ శాతకర్ణి తర్వాత వీళ్ళే రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు. తర్వాత లంబోదరుడు, అపిలకుడు తర్వాత ఇక్కడి నుంచి చాలా సమాచారం మీకు తెలియకపోవచ్చు. సో తెలుసుకోండి. మేఘస్వాతి అండి తర్వాత వ్యక్తి పేరు మేఘస్వాతి. తర్వాత పదో వ్యక్తి పేరు స్వాతి. స్వాతి శాతవాహన అంటారు ఆయన్ని, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పదో వ్యక్తి స్వాతి శాతవాహనుడు. సో పదకొండో వ్యక్తి స్కంద స్వాతి. పదకొండో వ్యక్తి స్కంద స్వాతి. మరలాగే పన్నెండో వ్యక్తి మృగేంద్ర శాతకర్ణి. మృగేంద్ర శాతకర్ణి పన్నెండవ వ్యక్తి, మృగేంద్ర శాతకర్ణి. పదమూడవ వ్యక్తి గురించి మన దగ్గర సమాచారం ఉంటుంది, ఆయనే కుంతల శాతకర్ణి, గుర్తుపెట్టుకోండి అండి. ఈయన కూడా ఇంపార్టెంటే, కుంతల శాతకర్ణి.
వీళ్ళ అధికార భాష వచ్చేటప్పటికి ప్రాకృతం ఉంటుంది. ఆ ప్రాకృతం స్థానంలో సంస్కృతం లాంగ్వేజ్ ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కొంతల శాతకర్ణి భార్యచే అవమానం పొందిన తరువాత సంస్కృతం నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా కొంతల శాతకర్ణి. ఈ కొంతల శాతకర్ణి ఆ స్థలంలోనే మనకి మెయిన్ గా గుణార్జుడు శరవర్మ, గుణార్జుడు అనే ఒక రచయిత, శరవర్మ అనే రచయితలు కూడా కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి పండితులండి. సో నెక్స్ట్ ఫోర్టీన్త్ మూడవ శాతకర్ణి, మూడవ శాతకర్ణి 15వ వ్యక్తి కూడా మనకి ఇంపార్టెంట్. ఆ 15వ వ్యక్తి మొదటి పులోమావి, 15వ వ్యక్తి మొదటి పులోమావి, ఓకే గౌర కృష్ణ అంటారండి 16వ వ్యక్తి. 17వ వ్యక్తి ఇంపార్టెంట్ అండి మనకి, 17వ వ్యక్తి హలుడు, ఈయన గురించి కూడా మనకు పూర్తి సమాచారం లభిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 18వ వ్యక్తి వచ్చేసరికి మండలిక శాతకర్ణి, మండలిక శాతకర్ణి. 19వ వ్యక్తి వచ్చేటప్పటికి పురీంద్ర సేన అంటారండి, 19వ వ్యక్తి పురీంద్ర సేన. 20వ వ్యక్తి మనకి ఈయన కొంచెం ఇంపార్టెంట్ మనకి, సుందర శాతకర్ణి, ఓకేనండి 20వ వ్యక్తి సుందర శాతకర్ణి. సో 20 మంది చక్రవర్తుల పేర్లు వచ్చేసి మనకి. నెక్స్ట్ 21వ వ్యక్తి వచ్చేసరికి చపోర శాతకర్ణి, 22వ వ్యక్తి కొద్దిగా ఇంపార్టెంట్ మనకి, శివస్వాతి అంటారండి శివస్వాతి. ఈయనే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి. మరి 23వ వ్యక్తి ఈయనే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ శాతవాహనంలో, ఆయనే గౌతమిపుత్ర శాతకర్ణి, ఓకేనండి. సో 24వ వ్యక్తి రెండవ పులోమావి, ఆయన కుమారుడు అండి, రెండవ పులోమావి గారు వస్తారు. సో 25వ వ్యక్తి వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి అంటారండి, వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి 25వ వ్యక్తి. 26వ వ్యక్తి శివస్కంద శాతకర్ణి, 26వ వ్యక్తి శివస్కంద శాతకర్ణి. నెక్స్ట్ 27వ వ్యక్తి ఆయనే మనకి ఇంపార్టెంట్, యజ్ఞశ్రీ, యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పుకుంటామండి మనం. సో చరిత్రలో ఈయన కూడా మనకి ఇంపార్టెంట్, మళ్ళీ శాతవాహనంలో గొప్ప వ్యక్తులు మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ 28వ వ్యక్తి విజయ శాతకర్ణి అంటారండి, 28వ వ్యక్తి విజయ శాతకర్ణి. నెక్స్ట్ 29వ వ్యక్తి చంద్రశ్రీ, 30వ వ్యక్తి మూడవ పులోమావి, ఓకేనండి. ఇది ఓవరాల్ గా శాతవాహనుల యొక్క లిస్ట్. సో శ్రీముఖుడి దగ్గర నుంచి మూడో పులోమావి, శాతవాహనుల అంశంలోనే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు, చిత్ర చివరి వ్యక్తి ఎవరంటే మూడవ పులోమావి. ఈ లిస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ చక్రవర్తి ఎన్నో నెంబర్ లో ఉన్నాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశము. సో ఇది ఓవరాల్ గా.